అంటే గతంలో కూడా ప్రజాపాలన దరఖాస్తు అని చెప్పేసి అన్నిటికీ సంబంధించి రేషన్ కార్డు కావచ్చు లేదా పథకాలు ఆర్ గ్యారంటీలకు సంబంధించి కూడా ప్రజాపాలన దరఖాస్తు నింపించుకున్నారు. అయితే ఆ తర్వాత మళ్ళీ రేషన్ కార్డుల కోసం సర్వే అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ కులగణన సర్వే అంటారు. అంటే ఈ ఒక్కొక్క దానికి ఒక సంక్షేమ పథకం పొందాలంటే ఇన్ని దరఖాస్తులు అవసరమంటారు. ఇది మీరు మీ మీడియా వాళ్ళకు కూడా తెలిసి తెలియక మాట్లాడుతున్నారు. ఇది కులగణన సర్వే కాదు, ఇది ఆదాయాన్ని వెలికితీయడానికి, ఒక్క కుటుంబం యొక్క ఆదాయాన్ని వెలికితీసి ఈ పథకాలన్నిటి కూడా గుండు సున్నా పెట్టడానికి చేస్తున్న ఒక కుట్ర మాత్రమే. ఇదేమన్నా కులగణన సర్వేనా? పేరుకట్లా ఎప్పుడు కూడా పాలకుడు ఎప్పుడు కూడా తేనెభూసిన కత్తితో గొంతుకు వస్తారు. కసాయుడు ఏం చేస్తాడు? గొర్రెకి నేను గొర్రెని నేను కోస్తున్నా దాబిడ్డాను అంటాడా? ఓ దొంగ మీ ఇంటికి ఇవాళ ఫలానా 11:45 మీ ఇంటికి నేను దొంగతనానికి వస్తున్నా, నాకు రెడ్ కార్పెట్ వేయండి, నాకు కోడి మాంసం గొర్రె మాంసం వండి పెట్టండి అని, లేదా బీర్లు బిర్యానీలు తయారు చేయమని చెప్తాడా? చెప్పడు. వాడు దొంగ ఎప్పుడు దొంగగానే వస్తాడు. పాలకులు ఎప్పుడు కూడా ప్రజలకి మోసం చేయడానికి ఇటువంటి తీసుకొస్తున్నారు. ఇది కులగణన సర్వే కాదు, ఇది సమగ్ర సర్వే కాదు. ప్రజల యొక్క ఆదాయాన్ని వెలికితీసి ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా రాసి అంతో ఇంతో ప్రభుత్వం ద్వారా అందబడుతున్న సంక్షేమ పథకాలు ఈ ఉచితాలన్నిటి కూడా కోతగూయడానికి చేసినటువంటిది. కానీ ఎందుకు ఈ పనికి మాల పనులు చేయడం? అందులో వీళ్ళట మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5:15 వరకు సర్వే చేస్తారు. అంటే ఇది అయ్యే పనేనా? కాబట్టి మీరు కానీ మేము కానీ ఇది కులగణన సర్వే కాదు, కులాలకు సంబంధించిన జనాభాని వెలికి తీయడం కోసం చేసింది కాదు. ఎవరికి వాళ్ళు ఈ బీసీలు అనవసరంగా ఏదేదో ఆడంబరాన్ని చెప్పుకుంటున్నారు కానీ ఇదంతా ఉత్తదే. ఇది మొత్తంగా కూడా తిరిగి గ్రామీణ ప్రాంత ప్రజలని, మిడిల్ క్లాస్ ప్రజలని, లోయర్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ప్రజలని వాళ్ళ మొత్తంగా కూడా నాశనం చేయడానికి చేస్తున్న సర్వే అనేది నా అభిప్రాయం. రైట్. అయితే ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నట్టు సరే ఇది కులగణన చేస్తున్నారు కానీ సుప్రీంకోర్టు తీర్పిచ్చిన ఎస్సీ వర్గీకరణ మాత్రం ఇప్పటివరకు అమలు చేసిన పరిస్థితి లేదు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకో? ఎట్లా చేస్తారు? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రాష్ట్రాల వారీగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వలే. రాష్ట్రాల వారీగా వీటన్నిటి సమీక్ష చేసి మీరు నిర్ణయాలు తీసుకోమన్నది. అది సుమోటగా మీరు దీన్ని అమలు చేయమని చెప్పలే. ఎట్లా చెప్తుంది? అట్లా చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే రాజ్యాంగం ఒకటి నిర్దేశించింది. ఇప్పుడు ఒక్కొక్కప్పుడు తమిళనాడు ఉంది, కొన్ని రాష్ట్రాలు 50% దాటలేరు, కొన్ని రాష్ట్రాలు దాటాయి. ఆ రాష్ట్ర పరిధిలో చేస్తుంది అది. జాతీయ స్థాయిలో దేశం మొత్తానికి ఈరోజు కూడా 49.15% మాత్రమే రిజర్వేషన్లు అమలవుతున్నాయి. 50% ఎట్టి పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఇప్పటి వరకు కూడా 49.1% మాత్రమే రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. 50కే చేరుకోలే ఇంకా. కానీ తమిళనాడు చేరుకుంది, అది 65 పోయింది. కొన్ని రాష్ట్రాల్లో ఒక ఇంకో తీరుంది. తెలంగాణ కూడా దాటింది, అది వేరే విషయం. కేంద్ర సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వలేదు. ఇవ్వాలంటే రాజ్యాంగాన్ని సవరించాలి. రాజ్యాంగాన్ని ఎవరు సవరించాలి? రాజ్యాంగాన్ని లోక్సభ రాజ్యసభ సవరించాలి. రాజ్యాంగాన్ని సవరించే హక్కు సుప్రీంకోర్టుకు లేదు. పార్లమెంట్లో బిల్లు పెట్టి లోక్సభ రాజ్యసభలో బిల్లులు పెట్టి దాన్ని సవరించాలి. కాకపోతే సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా ఒక సూచన చేస్తుంది మీకు వీలైతే చెయ్యమని. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇప్పుడు మన ఏది ఒకే దేశం ఒకే ఎన్నిక జమిలీ ఎన్నికలకి రామ్నాథ్ కోవింద్ ద్వారా ఒక కమిషన్ వేసి ఒక విచారణ కమిషన్ వేసి ఏదో చేసి దాన్ని కేబినెట్ ఆమోదించి రేపు లోక్సభ రాజ్యసభలో వస్తుంది. సుప్రీంకోర్టు ద్వారా తీర్పు తెచ్చుకోదు. వీళ్ళు ఆమోదిస్తే ఈ ఆమోదించిన దాని మీద కూడా అవసరమైతే సుప్రీంకోర్టుకు పోవచ్చు, అది వేరే విషయం. పోరాటం చేయచ్చు. అక్కడ పోరాటం చేయొచ్చు.
రైట్. అంటే ఇక్కడ స్వతంత్రంగా రాష్ట్రం తీసుకుంటలేదు. అయితే ఒకేమో మందకృష్ణ మాదిగ లాంటి నేతలు వీళ్ళందరూ కూడా కొట్లాడుతున్న పరిస్థితి, ఎందుకు మీరు ఎస్సీ వర్గీకరణకు పూనుకోవట్లేదు అని చెప్పి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, మందకృష్ణ గారికి మన నేను ఒక సలహా ఇస్తాను మీ ద్వారా. ఆయన మోడీ ఇద్దరు చెట్టా పట్టాలు వేసుకున్నారు, వేదికల మీదనే కౌగులు ఇచ్చుకున్నారు, ఏడ్చుకున్నారు, కర్చీపులతో దుడుచుకున్నారు, ఓ నెత్తి దువ్వేండు ఏమేమో చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వాలు ఈ దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు చాలా ఉన్నాయి కదా, మన పక్కనే ఉన్నాయి కదా, పక్క మహారాష్ట్ర ఉంది కదా, ఇప్పుడైతే పక్కన ఇటు సరే మనకి ఇప్పుడు లేదు కానీ ఒరిస్సా ఉంది కదా, పక్కనే అలయన్స్ ప్రభుత్వం ఉంది కదా, మనం అనుకునే ఏది ఆంధ్రప్రదేశ్, ఈ పక్కనే ఓ మన ఆదిలాబాదు నిజామాబాదు, ఆదిలాబాదు వరంగల్ కరీంనగర్ ఖమ్మం అనుకొని ఛత్తీస్గఢ్ ఉంది కదా, వాళ్ళ ప్రభుత్వమే కదా. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు కనుక ఆదేశాలు ఇచ్చి అమలు చేయమని అంటే ఫస్ట్ ఎక్కడ చేయాలి వాళ్ళకి బీజేపీ చిత్తశుద్ధి ఉంటే, ఎక్కడ జయించాలా మందకృష్ణ గారికి చిత్తశుద్ధి ఉంటే, బీజేపీ పాలిత రాష్ట్రమైన ఛత్తీస్గఢ్లో జయించు, మహారాష్ట్రలో జయించు, అంబేద్కర్ పుట్టినటువంటి అంబేద్కరు బుద్ధిజాన్ని ఎక్కడైతే ప్రారంభించిండో ఆ మహారాష్ట్రలో అక్కడ అమలు చేయించు. ఎందుకు జయించావు గుజరాత్లో? ఎందుకు జయించావు మధ్యప్రదేశ్లో? ఎందుకు జయించావు నీ ఉత్తరప్రదేశ్లో? ఓ బుల్డోజరు పాలన అంటున్నారు కదా, డబల్ ఇంజన్ పాలన అంటున్నావు కదా, అక్కడ ఎందుకు జయించావు? ఇదంతా ఒక డ్రామా కంపెనీ. తెలియని వాళ్ళకి ఏం చెప్తాము ఇది, వాళ్ళు తెలియక కాదు. ఇప్పుడు మనం చెప్తాం కదా, నిద్రపోయేటోడిని లేపొచ్చు, నిద్రపోతున్నట్టు నటించేటోడిని ఎవరు లేపాలా? వీళ్ళకి ఇదంతా తెలియక కాదు, మనకంటే వాళ్ళకి ఎక్కువ తెలుసు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందో తెలుసు, ఏం రాసిందో తెలుసు, ప్రతి అక్షరం తెలుసు, ప్రతి లైన్ తెలుసు, ప్రతి పేర వాళ్ళకి తెలుసు. ఇది సుప్రీంకోర్టు సుమోటోగా రాష్ట్రాల్లో మీరు అమలు చేయకపోతే అది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అవుతుందని సుప్రీంకోర్టు చెప్పిందా? వీళ్ళు అమలు చేస్తలేరు. మందకృష్ణ గారు సుప్రీంకోర్టు చెప్పినటువంటి దాన్ని అమలు చేయకపోతే, ఒకవేళ సుప్రీంకోర్టు కనుక రాష్ట్ర ప్రభుత్వాలని బెత్తం పట్టుకొని అమలు చేయమని చెప్పుంటే నువ్వు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు అని నువ్వెందుకు సుప్రీంకోర్టులో కేసు వేస్తలేవు? అంటే అర్థం ఏంటిది, సుప్రీంకోర్టు చెప్పింది చేయకపోతే సుప్రీంకోర్టు ఉల్లంఘన అవుతుంది, అంటే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు అవుతుంది, ఎందుకు వేస్తలేవు? బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి, మీటింగులు పెట్టి అమాయక ప్రజలను తీసుకొచ్చి రెచ్చగొట్టి ఉపన్యాసాలు ఇస్తే కాదు. అయితే సుప్రీంకోర్టు కనుక రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చినట్టు ఆ తీర్పులో ఉంటే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అయ్యి నెంబర్ వన్. నెంబర్ టూ, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విచక్షణ మేరకు వాళ్ళు నిర్ణయాలు తీసుకోమని సుప్రీంకోర్టు చెప్తే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మోడీ గారు మీకు మంచి దోస్తు కదా, ఆయనకు నువ్వు గురువో, నీకు ఆయన గురువో, మీరిద్దరు దోస్తులో ఏందో మాకు తెలియదు కానీ ఓ ప్రజలంతా చూడంగా టీవీలన్నీ మొత్తం బ్రేకింగ్ నిజంగా ఏడుతురి తూడుచుకుంటురి, కర్చీపులతో తుడుచుకుంటురి, నెత్తి దూకుంటురి, ఓ ఒకరినొకరు కవలు ఇచ్చుకుంటురి, మరి ఇన్ని చేసిన వాళ్ళు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇది అమలు చేస్తలేరు చెప్పాలి కదా.